హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ముసలి దాని వల్ల అలా ఫ్యామిలీ ఇక్కడ స్పేర్ దగ్గర ఉన్నారంట, ఎక్కించుకురమ్మని పంపించింది. ఇప్పుడే వేరే దిక్కు వచ్చి నుండి సెలియాదికి పోయి వచ్చి రూమ్ కడ ఇట్లా బండి పెట్టినా మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇప్పుడు పోయి స్పేర్ పోయి ఎక్కించుకొని రావాలి. స్పేర్ అంటే ఇండియాలో ఉండటం వాళ్ళకి తెలియదు కదా, పార్క్ అది చూపెడితే అక్కడికైనా అక్కడ కత్తర్రా ఫేమస్ అని అట్లది. కత్తర్రా అది పార్క్ బాగా ఫేమస్, అది చూపెడితే అక్కడికైనా అక్కడ చూడూరి. ఇక్కడికైనా 7-8 కిలోమీటర్ ఉంటుంది అది స్పేర్ పార్కు. ముంగట ఒకటి రౌండ్ అవుట్ ఉంటుంది, చూసుకుంటా పోవాలి. ఈ కత్తర్ వాళ్ళు మొత్తం బండ్లు మీదకే తీసుకొస్తారు, బండ్లు మొత్తం ఆగరన్న అట్లా అది ఏర్పడకుండా ఉంటుంది రౌండ్ అవుట్. చూడూరి పోయేటప్పుడు ఏదో ఒక బండి మన బండి మీదకి వస్తుంది చూడరు. ఇప్పుడు చాలా డేంజర్ ఉంటుంది రౌండ్ అవుట్ కత్తర్ వాళ్ళు ఆగారన్న అట్లా అలా ఛాన్స్ ఇచ్చేయాలి. అలా తప్పునా కానీ వాళ్ళకి ఇచ్చేయాలి, సేమ్ ఇట్లా మీద మీదకి వస్తారన్న అట్లా బండ్లు తీసుకొని. నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా, ఆయన ఆపుకున్నాడు కత్తర్ వాళ్ళ బండి అది. నేను చూసుకుంటా నడుపుకోవాలన్న అట్లా, మన జర్ర మిస్టేక్ అయినా కానీ బండి యాక్సిడెంట్ అవుతుంది. మనం రౌండ్ ఓవర్లకు ఎంటర్ అయినామంటే మనదే ఛాన్స్ ఉంటుంది, ఆగద్దన్న అట్లా వెళ్ళిపోవాలి. మా ఆయన కానీ ఒకవేళ వెనక వచ్చేటోళ్ళు స్పీడ్ వస్తారు, ఒక్కోసారి వచ్చి బండి గుద్దేస్తారు. ఇట్లా మెయిన్ ఇట్లా రోడ్లు రిపేర్ అయ్యే కాడ రౌండ్ ఓవర్లు ఉంటాయి చిన్న చిన్నవి, చూసుకుంటా నడుపుకోవాలి. అవి డేంజర్ ఉంటుంది అన్న అట్లా, లైట్లు ఇవి సిగ్నల్లు బరాబర్ ఉండేవి కాబట్టి డేంజర్ ఉంటుంది అన్న అట్లా ఉంటుంది అన్న అట్లా. స్పేర్ ముంగట విలాజో టవర్ ఉంటుంది అన్ని టవర్, విలాజో టవరు స్పేరు విలాజో మాల్ అవన్నీ అవన్నీ కలిసి ఉంటాయి అక్కడ దగ్గర దగ్గర ఉంటాయి అన్నట్లా. సిగ్నల్ పడ్డది ఆగాలి. అవుట్ డ్రైవర్ పని అంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలి, టైమింగ్ అనేది ఏముండదు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలి. మళ్ళీ నేను రాను చేయను కూడా, ఇప్పుడు వచ్చిన రూమ్కు డ్యూటీకి పోయి ఇప్పుడు వచ్చిన అట్లతో మాట్లాడతారు, మళ్ళీ గొడవలు పడతారు. నేను ఇప్పుడు పొద్దుగాల నుంచి డ్యూటీ చేస్తూనే ఉన్నా, ఇప్పుడు ఇప్పుడే ఇంటికి రూమ్కైనా కానీ ఆ రూమ్కి పోయి బండ్లకైనా అడుగు బయట అన్న పెట్టలేను కానీ మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అలా ఎక్కించుకొచ్చి రూమ్ కదించినా కూడా మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అటు పోవాలి. ఆ రైట్ సైడ్లో కనిపించేదేమో లూలు హైపర్ మార్కెట్, అది కొత్తగా అయిందని అట్లా. అది పెద్దది హైపర్ మార్కెట్, అది ఇంటర్నేషనల్ అని అట్లా. అది అక్కడికి ఎప్పుడైనా పోయినప్పుడు వీడియో తీస్తా. ఎదురుగా టవర్ కనబడుతుంది కదా, అది అదే విలాజో టవరు. దాని ఎన్నుకుంటుంది అన్నట్లా స్పేర్ పార్క్, అది పార్క్ అంటారు దాన్ని. అది ఇప్పుడు అక్కడ ఉన్నారన్నట్లా, ఇప్పుడు అక్కడికి పోయి అలాని పికప్ చేసుకొని రావాలి. మళ్ళీ అక్కడ ఇప్పుడు ట్రాఫిక్ కూడా బాగుంటుంది, అక్కడికి అయినా కూడా మళ్ళీ చూపెడతా చూడుర్రి. మొత్తానికి అయితే వాళ్ళు ఉన్న ప్లేస్లోకి వచ్చిన మొత్తం ఏడ చూసినా కానీ బండ్లే ఉన్నాయి. పార్కింగ్ బండి పార్కింగ్ పెట్టడానికి కూడా జాగలేదు. ఎటు చూసినా కానీ బండ్లే, పార్కింగ్ లేకుండా కానీ రోడ్ పక్కకే బండ్లు పెట్టేసారు. అలా ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు ఆగు వస్తామనుకుంటున్నారు. అప్పటిదాకా రోడ్డు మీద ఆడికెడి తిరగాలి. ఏడైనా పార్కింగ్ ఇట్లా దొరికితే పార్కింగ్ పెట్టుకొని ఉండాలి. ఇది అదే విలాజ్ టవరు, అది ఇంకా దగ్గర ఉన్నట్లనే ఉన్నది కానీ ఇంకా అది బాగా దూరం ఉన్నది విలాజ్ టవరు. ఇదంతానేమో పార్క్ ఇదంతా. ఇంకా ఇటు ముంగడికి పోతేనేమో రైట్ సైడు అటు ఇంకా బాగా పెద్దగా ఉంటుంది ఇంకా పార్కు. ఇక్కడనేమో స్టేడియం దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారు బాగా మంది. ఇట్లా జుమ్మాకు ఇక శుక్రవారము లేకుంటే జుమ్మరాత్కు గురువారం హాలిడేస్లు ఉన్నప్పుడు బాగా మంది వస్తారు అనుకో ఇక్కడికి. అదే మొత్తం పార్కు, ఆ చెట్ల కింద కూర్చుంటారు బాగా మంది. అలా ఫోన్ చేసినా లేపుతలేరు, ఇంకా వెయిట్ చేయాలి. బండి పార్కింగ్లో పెట్టడానికి పార్కింగ్ లేదు, ఇక బండ్లనే వెయిటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఏడంటే ఆడ బండి పెట్టిపోతారేమో పోలీసు వాళ్ళు వస్తే ఫైన్ వేస్తారు.
మొత్తానికైతే ఇట్లా ఉంటుంది మొత్తం పార్క్. ఇంకా నేను టైం ఉంటే లోపలికి పోయి తీద్దాం అనుకున్న వీడియో, టైం లేదు ఇప్పుడు.